బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మునుపెన్నడు లేని విధంగా నడుస్తుంది. అయితే అంతే ఆదరణ కూడా ప్రేక్షకుల నుంచి లభిస్తుంది. అయితే ప్రేక్షకుల కంటే కౌశల్ ఆర్మీ, ప్రధానంగా కౌశల్ అనే వ్యక్తి వల్లే ఈ బిగ్ బాస్ 2ని ఆదరిస్తున్నామని కౌశల్ ఆర్మీ బాహాటంగా చెబుతోంది. కొంతమంది అసలు కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అని విమర్శించే వాళ్ళు ఉన్నారు, అసలు కౌశల్ ఆర్మీ లేదని చెప్పే వాళ్ళు ఉన్నారు, కౌశల్ ఆర్మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద మనం క్లారిటీ తీసుకోవడానికి ప్రస్తుతం వేదాంత్ జాక్సన్ మనతో ఉన్నారు. ఈయన కౌశల్ అభిమాని, కౌశల్ ఫ్యాన్, కౌశల్కి సపోర్టర్, అలాగే కౌశల్ ఆర్మీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు కౌశల్ ఆర్మీ గురించి, ఆ రూమర్స్ గురించి ఆయన వివరణ ఏంటో తెలుసుకుందాం. జాక్సన్ గారు, హాయ్ అండి. స్టూడియో థ్యాంక్ యూ అండి. నా పేరు వేదాంత్ జాక్సన్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ విత్ యూ పీపుల్ ఇంటర్వ్యూ. నేను చెప్పేది ఏంటంటే కౌశల్ ఆర్మీ అనేది ఒక నార్మల్ ఆర్మీ, ఇది వీళ్ళు పెయిడ్ ఆర్మీ అది అంటున్నారు, ఇది బయట నిజమే అని వస్తుంది. సో నేనేం అంటున్నానంటే ఇది పెయిడ్ ఆర్మీ అని చెప్పేసి ఎక్కడైనా ప్రూవ్ అయిందా? వీళ్ళు అనడమే తప్ప ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అసలు కౌశల్కి, కౌశల్ రాకముందు, బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు కౌశల్ అన్ననే ఇదంతా ఆర్మీ లాగా క్రియేట్ చేసి బయటకు వచ్చిండు అని చెప్పేసి కొన్ని రూమర్స్ కూడా క్రియేట్ అయినాయి. అవన్నీ కరెక్ట్ కాదు. చెప్పాలంటే అసలు మీరు చూసుకున్నట్టయితే కూడా ఇంకో విషయం ఏంటంటే కౌశలే కార్నర్ ఉంటున్నాడు అని అన్నారు కదా. అవును, అతను మొన్న రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఏమని చెప్పాడంటే నేనే కార్నర్గా ఉంటున్నాను అవును అన్నాడు. దాని ఇన్నర్ సైడ్ ఫీలింగ్ ఏంది కౌశల్ అన్నది నేను చెప్తాను. ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఎందుకు అలా ఉంటుందంటే ఎలా అయినా అతని జెన్యునిటీని ఆడ ఎవ్వరు ఓకే అంటలేరు. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కొట్లాటలు అవుతున్నాయి, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా. సో బెటర్ నేనే సైడ్కి ఉండడం బెటర్ కదా, వీళ్ళందరితో కొట్లాడడం కన్నా ఈ షోని గలీజ్ చేయడం కన్నా నేనే సైడ్కు ఉన్నందుకు వలన నాకు అందరినీ అబ్జర్వ్ చేసే మంచి ఛాన్స్ దొరుకుతుంది అని చెప్పేసి అతను అన్నాడు. సో అంతే తప్ప ఇంకా మిగతా ఏం లేదు. అందరు ఏమంటున్నారంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి కౌశల్ ఆర్మీ, కౌశల్ ఫ్యాన్స్ అండ్ కౌశల్ ఆర్మీ, కౌశల్ అభిమానులు అందరికీ చెప్తున్నాం కళ్ళు తెరవండి. మీ కౌశల్ అన్ననే ఒప్పుకున్నాడు, నేను సింపతితో విన్నవాలని అనుకుని అని అంటున్నారు. కానీ అన్న సింపతితో విన్నవాలని ఉంటే అంతమందితో కొట్లాడాడు, అంత జెన్యున్ ఉండడు. అది కొంతమంది ఏమంటున్నారు, కొంతమంది నటించవచ్చు కౌశల్ అన్న లోపల అట్లా, అంటే నటించేదే ఉంటే, ఒకవేళ కౌశల్ అన్న లోపల నటించేదే ఉంటే ఏదో ఒక రోజు బయటపడదా? గత 80 రోజులైనాయి, ఇన్ని రోజుల నుంచి చూసినట్టయితే ఏ రోజైనా మనకు నటించినట్టు కనబడ్డా? ప్రతిరోజు అతను జెన్యునిటీని పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. ఆయన కౌశల్ గురించి యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే అందరు ఏడిపోయిన ఒక పెంట పెడతారు, ఏడవైన ఒక కొట్లాడాను, కానీ యాక్చువల్గా అది కాదు. అతని జెన్యునిటీ, మనం ఒక న్యాయం గల దేశంలో ఉన్నామండి, న్యాయంకి 100% సపోర్ట్ చేయాలి. అందుకే ఇలాంటి కౌశల్ ఆర్మీ అని చెప్పేసి నేను పక్కాగా ప్రౌడ్గా చెప్తున్నా. నేను ఒక కౌశల్ ఆర్మీ ఫ్యాన్ని నేను ప్రౌడ్గా 100% చెప్పగలుగుతున్నా, అంటే అదొక న్యాయంకి సపోర్ట్ చేస్తున్నా అంతే. ఇప్పుడు కౌశల్ జెన్యునిటీయే నేను తనీష్ కోలే అంటే గీతామాధురి గారికి ఎవరికున్నా నేను వాళ్ళని సపోర్ట్ చేసేవాడిని. సో అక్కడ పర్సన్ ఇంపార్టెంట్ కాదు, అతని క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను. అయితే కౌశల్ ఆర్మీ అనేది స్పీడ్ ఆర్మీయా కాదనేది పక్కన పెడదాం కాసేపు. అసలు కౌశల్ ఆర్మీ అనేది ఎలా పుట్టింది, ఒక కౌశల్ని చూసే పుట్టిందా, లేదంటే అంటే బిఫోర్ ఈయనప్పుడంటే సీజన్ 2లో ఉన్నారు బిగ్ బాస్లో, అంతకు ముందు ఆయన అసలు కౌశల్ అనే వ్యక్తి తెలిసి ఈ ఆర్మీ అంతా ఫామ్ అయిందా, లేదంటే ఆయన ఆట చూసి 1 వీక్ ఆఫ్టర్ 1 వీక్ ఇది స్టార్ట్ అయింది? అసలు ఇదంతా ఏమనుకో, నేను చెప్తానండి. యాక్చువల్గా కౌశల్ అన్న తను గ్రాడ్యుయేషన్ మొత్తం విశాఖపట్నంలో అయింది. అతను యాక్చువల్గా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మంచి షటిల్ ప్లేయర్. అతను ఎప్పుడైతే ఇంటర్కి వచ్చిండో అతను మంచి ఫైరర్ కూడా, ఎన్సీసీలో ద బెస్ట్ అవార్డు విన్ అయ్యిండు. అతను కూడా ఒక చైల్డ్ ఆర్టిస్టే. అయితే చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన ఒక వే ఏదైతుందో అదంతా మంచి వేలో పెరిగిండు అతను. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్టే దానికన్నా ముందైతే మనకు కౌశల్ ఆర్మీ అనేటట్టు ఎటువంటి పేజ్ అయితే లేదు. సో ఎప్పుడైతే ఇతను ఇక్కడ వచ్చి 1 వీక్ ఫస్ట్ వీక్ సంజన ఎలిమినేట్ అయిన తర్వాత, నూతన్ నాయుడు గారు ఎలిమినేట్ అయిన తర్వాతకి ఎప్పుడైతే వీళ్ళందరూ ఇప్పుడు చూడ సునేని, అదే దీప్తి సునేని గారని ఎత్తుక్కున్నారు, ఎత్తుకు ఒక సిస్టర్ లాగా చిన్నపిల్లలా ఎత్తుక్కుంటే వాళ్ళు ఎంత రూమర్స్ క్రియేట్ చేశారు. అది తర్వాత సైడ్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే కౌశల్ అన్న 100% ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇస్తాడండి. ఎన్ని మనం ఎన్ని ఎన్నో ఉన్నాయి సందర్భాలు. ఏ విధంగా అంటే నేను చెప్తా, దీప్తి సునేని ఎత్తుకున్న తర్వాత కూడా సైడ్కి వెళ్ళి సారీ చెప్పాడు. ఆ విషయం అందరి ముందు చెప్పలేదు. నాన్నగారు కూడా స్టేజ్ మీద అడిగారు ఎందుకు చెప్పలేదు అందరి ముందు అని చెప్పేసి. ఎన్నో లోపల కుట్ర ఎన్నో పెట్టుకొని అలా బిహేవ్ చేసి అలా చేసి అందరూ ఒక సైడ్ వెళ్ళి కౌశల్ అన్న ఒక్కని బయటకు తీస్తున్నారు. అందుకే మేమేం అంటే మాకు మేము చెయ్యాలి అన్నట్టు చేయలేదు, మాకు అనిపించింది ఓకే ఫైన్ లోపల వాళ్ళు లేరు, మేము బయట ఉన్నాము, మేము కౌశల్ అన్నకు సపోర్ట్ చేస్తాము అని ఒక ఆయన జెన్యునిటీ, అతని జెన్యునిటీ వల్లనే అతనికి ఇంతమంది అభిమానులు అయ్యారని చెప్పేసి నా అభిప్రాయం అండి. నేను అడిగేది కౌశల్ ఆర్మీ అసలు ఎలా పుట్టింది, దానికి క్లారిటీ కావాలి మనకి. కౌశల్ ఆర్మీ పుట్టింది ఎలా అంటే
అతను ఎప్పుడైతే సింగిల్ గా ఉండి ఇలా చేస్తుంటే ఒకరికి 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 అభిమానులకు బాధ అనిపిస్తుంది ప్రతిరోజు. అరే ఇంత ఇంత కుట్ర ఎందుకు జరుగుతుంది అని ప్రతిరోజు బాధ అనిపించి లాస్ట్ సరే ఫైన్ మనము ఒకటి ఏదైనా ఒకటి క్రియేట్ చేద్దాము అనేసి ఫస్ట్ డేరింగ్ డాష్ కౌశల్ అని చెప్పేసి క్రియేట్ చేశారండి. అది అంత క్లిక్ అవ్వలేదు. అయితే లాస్ట్కి కౌశల్ ఆర్మీ అని పెట్టి ఒక అతను పెట్టిండు, అతనిది విశాఖపట్నం అతనే పెట్టిండు. అది కూడా అతనిది మెల్లి మెల్లి మెల్లిగా స్టార్ట్ అయ్యి మన హైదరాబాద్ వరకు వచ్చింది. వచ్చి ఇప్పుడు ప్రజెంట్ కౌశల్ ఆర్మీ అనేది ఒక పెద్ద పునాదిలాగా ఫామ్ అయిందండి. సో నేను ఏమని చెప్తున్నానంటే కౌశల్ ఆర్మీ చాలా మంది నెగిటివ్ యాంటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే కౌశల్ ఆర్మీ అంటే ఓన్లీ కౌశల్కి సపోర్ట్ చేయడమేనా అని అంటున్నారు. అవునండి, కౌశల్ ఆర్మీ అంటే ఓన్లీ కౌశల్కి సపోర్ట్ చేయడమే కాకుండా ఈ బిగ్ బాస్కే పరిమితం కాకుండా మేము ఈ బిగ్ బాస్ తర్వాత కూడా మంచి మంచి పనులు చేస్తామండి. లైక్ ఎట్లాంటివంటే మూమెంట్స్ లైక్ ప్లీజ్ డూ రెస్పెక్ట్ ఉమెన్, ప్లీజ్ డూ హెల్ప్ ఫార్మర్ అని చెప్పేసి సోషల్ అవేర్నెస్. మేము ఇండియాకి ఎక్కువ హెల్ప్ఫుల్ అవ్వాలని చెప్పేసి నా కోరిక అండి. 100% ఇది నాతోటే స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక అతన్ని ఒక డమ్ అండ్ హాఫ్ అతన్ని అతని స్టోరీ మొత్తం తీసి ఇంటర్వ్యూ ఎడిటింగ్లో జరుగుతుంది, నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత నేను ప్రతి ఒక్క కౌశల్ అభిమానికి కోరుకుంటున్నానండి, మీరు కూడా కౌశల్ అందరినీ ఓన్లీ సపోర్ట్ చేయడమే కాకుండా ఇలాంటి మంచి పనులు చేసి ఎవరైతే మన ఆంటీగా అంటున్నారో అందరు ముఖం మీద కొట్టినట్టు మనం బతకాలి. అండ్ కౌశల్ ఆర్మీ అనేది ఓన్లీ కౌశల్ ఇక్కడ వరకే ఉండకుండా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎట్లా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో మనం కూడా అలాంటి రెస్పెక్ట్ ఇచ్చి అందరికీ మంచి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఒక మంచి పొజిషన్లో వెళ్ళి ప్రతి ఒక్కరికి ముఖం మీద కొట్టినట్టు ఉండాలని చెప్పి నా కోరిక అండి. ప్రతి ఒక్కరు చేశారని నమ్మకం కూడా నాకు ఉంది. అది అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.